ఏంటిది ఇటువంటి కళ వేకువ జామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు చూడటానికి లక్షణంగానే ఉన్నారు ఇదంతా నీ పనేనా ఏయ్ మహా ఇంకా లేచావా లేదా మొదలు పెట్టేశారు ఇక రాత్రి 12 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో లాగా విశ్రాంతి లేకుండా అరుస్తూనే ఉంటారు నీ కోసం ఎంత సేపని ఎదురు చూడాలే మహాకు పెళ్ళై భర్తతో వెళ్ళిపోయింది కలను అలాగేగా రప్పించా ఏయ్ మహా ఏం చేస్తున్నావే కాఫీ అయిందా లేదా ఆహా పోతే పోని ముసరోళ్ళు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా దోశ వేసావా లైట్ వేయి ఫ్యాన్ వేయి అని అన్నిటికీ నాతోనే పనిచేస్తున్నారు నేను కీచిన బొమ్మల పరుగు పరుగును మీకోసం పనులు చేస్తున్నాను ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే కాఫీ చేసి ఏంటి బెదిరిస్తున్నారు యజమానిలాగా మీరు కూడా నాలాగా పని మనుషులే ఏంటే రాన్ రాన్ నోరు లేస్తుంది ఏయ్ మీ గొడవలో దోశ మార్చేకే గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను వేణీళ్ళు రెడీ రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయవే పోస్తాను మీకు వీపు రుద్ది స్నానం కూడా చేయిస్తాను 2 నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు పిలిస్తే తన దగ్గరికి ఎవరెళ్తారు ఎక్కడ పని అక్కడే ఉంది పంజోడు అనసూయమ్మ గారిని చూసుకోవడానికి ఇద్దరు ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు నాకు వీళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది అమ్మా మహా వస్తున్నాను మామగారు స్వామి కొంచెం వాపు ఎక్కువైంది అనుకుంటాను రాత్రంతా ఒకటే నొప్పి వంటగదిలో ఏమిటి గొడవ గుడికి బయలుదేరుతున్నారా అమ్మా మేం గుడికెళ్ళొస్తాం మహాను ఈ రోజైనా తీసుకెళ్లొచ్చు కదా దాన్ని తీసుకెళ్తే మీకు తోడుగా ఎవరుంటారమ్మా పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు ముత్తు చూస్తే ఊళ్ళో లేడు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదే అని బాధగా ఉందా అమ్మా అలాంటిదేం లేదు మామగారు మాధవరావు చెప్పిన మడపల్లి సుబ్రహ్మణ్య అని రానివ్వు నీకు పని తక్కువవుతుంది నా కాలు నయమవుతుంది మనిద్దరం కలిసే గుడికి వెళ్దాం స్వామి నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా నేను అడుగుతున్నది వినిపిస్తుందా ఎందుకు అడుగుతున్నానంటే ఇదే ఊళ్ళో ఉంటూ నిన్నొచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా అందుకే పూవునై ఆనందా
స్వామి, ఈ పూలు పెట్టుకో. ఏంటి జానకక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి గుడికి వెళ్ళొచ్చావా? అదేంటమ్మా, నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు, మరి నిన్ను ఎలా తీసుకెళ్దాం? ఇదిగో మడపల్లి పులిహోర, పోయినసారి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా, అందుకే నీకోసమే తీసుకొచ్చాను, తిను. మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుళ్ళో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా. కానీ మా ఇంటికొస్తుందే. మీ ఇంటికొస్తుందా? ఎలా? కోవెల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడికి వంట చేయడానికి వస్తున్నాడే, ఆ తర్వాత నేను ఫ్రీనే, మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే. సుబ్రహ్మణ్యం వస్తేనే నువ్వు గుడికి వెళ్తావు అనుకుంటాను. మహా, ఎక్కడికి వెళ్ళి చచ్చావే? అదిగో బెల్ కొట్టారు, నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసరాలు ఓర్చుకోలేరు, నేను వస్తానక్క. సరే. అయ్యో, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. అందరూ చూడండి, ఇదే లంబోదర స్వామి గారి జల సాహసం. స్వామికి, స్వామికి హిమాలయం నుంచి నీళ్ళలోనే వస్తున్నారు. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఓయ్, నువ్వింకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జల సమాధి అయ్యుండేవారు. డబ్బులు చెలవయ్యాయి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తాను, అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. మిమ్మల్ని ఒకడు మోసుకుని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్ ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు తీసుకో. కూలి అడిగావా? అవును. దీన్ని ఫ్రై చేసుకుని తినే. జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మా, అమ్మా నమస్కారం. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు, కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తిస్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూధిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీర్తాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 ఒక్క మండలం. ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్య రూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అటులనే గాని జన్మిస్తే జననం, నడిస్తే పయనం. స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర. ఏమిటా శబ్దం? ఎవరో పిలుస్తున్నారు మామ్మాడు. వాడే టైం గాని టైంలో వస్తుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను మామ్మా. నేను రానా? వద్దు మామ్మా, నేనే వెళ్ళి చూసొస్తాను. ఎవరది?
ఇంత వర్షంలో బామ్మా నేను మనో త్వరగా గేట్ తెరు. ఏంటలా చూస్తున్నావు? ఉడుకు పుడుతుంది, త్వరగా పద. ఏమిట్రా ఈవేళ అప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ? బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు బామ్మ. కర్నూలుకు వచ్చాక వర్షం పెద్దదైంది. చెప్పకూడదా, స్టేషన్ కు కారు పంపించేదాన్ని కదా. నువ్వు మీ అమ్మలాగే పిసినార్లా ఉన్నావే. ఫోన్ చేసి రావడానికి నేనేమైనా గెస్ట్? ఇది నా ఇల్లు బామ్మ. ఇప్పుడు కాదని ఎవరన్నారా? బామ్మ మీ మహాలక్ష్మి నన్ను కోపంగా చూస్తుంది. తన పేరు నీకెలా తెలుసు? అమ్మే చెప్పింది. ఓ, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు. అమ్మా మహా, ఈ పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. అదంతా ఏమొద్దు బామ్మ, నేను తీసుకెళ్తాను. చెప్పాను కదా కలలో ఒకరితో పెళ్లి జరిగిందని. ఆయన వచ్చారు, ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన చూడటానికి అందంగా ఉన్నారు. నేనేం మనసులో పెట్టుకుని చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. ఏమిటి, లండన్ కి వెళ్తున్నావా? అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువు, కానీ ఇక్కడే ఏ చేంజ్ లేదు. అదే గ్రామ్ ఫోన్, అదే టేబుల్, అదే టాబ్లెట్స్, సేమ్ బామ్మ. ఒకే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆ మహా ఒక్కతే. తను ఉన్నందువల్లేరా శుభ్రంగా తిని పడుకోగలుగుతున్నాను. ఒరే నాన్న, ఏమిట్రా ఈ గడ్డం, తీసేయకూడదు పిల్లిలాగా? అయ్యో బామ్మ, దీనికోసం అమ్మని బతికిలాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను, అది కూడా లండన్ వెళ్లే వరకే. నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా, తనకేమైనా తెలుస్తుందా ఏమిటి? అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను, అలా చేయకూడదు కూడా. అమ్మా అమ్మ పాపం కదా బామ్మ. పాపమేరా, అది అచ్చంగా మా అమ్మ లాంటిది, మహా పట్టుదల కలది కూడాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడి కట్టి పూజించాలరా. సరే సరే, చాలా టైం అయింది, నువ్వు భోంచేసి పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. నేను చూసుకుంటాను బామ్మ, మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ రా నాన్న. ఏంటి మహా, పొద్దు నుంచి కనిపించలేదు, పని ఎక్కువగా ఉందా? అవునక్క, ఒక్కటే పని. బెంగళూరు నుంచి మామగారి మనవడు మన వచ్చాడు. ఎవరు? మన రాజ్యం కొడుక. ఏంటిది? అవి బెల్లం కుడుములు, వేడివేడిగా తినండి, ఆయనకి చాలా ఇష్టమట, అందుకే చేశాను. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఆయన లండన్ వెళ్తున్నారట. దానికెందుకు పళనికి రావడం? ఓ, పళని దారిలో వెళ్తే లండన్ దగ్గర. ఫారెన్ వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా, అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట. అలాగా, తను ఒక్కడే వచ్చాడా, తోడుగా రాజ్యాన్ని కూడా తీసుకొచ్చాడా? ఆవిడ వచ్చేవారు వస్తారట. సరే సరే, నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మనుని కలుస్తానని చెప్పు. నాకు బోలెడంత పనుంది, నేను తర్వాత వస్తానక్క. ఏ జాగ్రత్తగా దిగు. సర్వోపనిషదోగావో దోగ్ధ గోపాలనందన పార్థోవశ్చః సుధీర్భోక్త. ఏం బాబు, నువ్వు లండన్ కి వెళ్లే తీరాలా? ఏం బామ్మా, ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా. చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్ కి వెళ్లే తీరాలి. దేవుడా, నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా. అది కాదు నాన్నా, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడ్డానికి రాగలుగుతావో లేదోనని. ఏంటి బామ్మ అలా అంటున్నారు, ప్రపంచమంతా చిన్నదే మన అరచేతిలోకి వచ్చింది చూడండి. ఇదే గూగుల్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇది పళ్ళాన్ని, నౌ ఇది తిరువీధిలో ఉన్న మన ఇల్లు, ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను, వెళ్దామా? ఇదే మా ఆఫీస్, గార్లెండ్ కన్స్ట్రక్షన్స్.
దేనికి కూడా దూరం అంటున్నారే, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఏమిటో బాబు, ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు, ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది. అదిగో మీ డాక్టర్ వచ్చేసింది. జాగ్రత్త అమ్మా, ఏదో చేంజ్ తెలుస్తుంది. ఏమిటమ్మా ఈవేళ లంగావోణీ వేసుకున్నావు? కాదు, పార్వతి బామ్మ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని. మహా 143. మహా 143. రే అదేంట్రా 143? అదేంటంటే ఒక్కరోజుకి 4 మాత్రలు చొప్పున 3 పూట్ల ఇవ్వాలట. అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది, పోరా. స్వామి మీరా? కుమారి, నీకోసమనే మేమిక్కడకొచ్చా. ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాననుకుంటా. ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు, నీ బాత్ జ్ఞాపకం వచ్చింది. బాత? అవును, ఒక బాతుని పట్టుకొని దాని కాళ్లను సూప్ చేసివు, గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ పులుసు పెట్టి తీసుకొని నా మందిరానికి వచ్చేయి. స్వామి, బాత వేడి కదా? బాతు వేడని నాకు తెలుసు, కానీ దాంతో 2 టిన్ వీర్లు కొట్టావనుకో, వేడంతా చూమంత్రకాయలా పైకి ఎగిరిపోతుంది. అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. వ్యభిచారం, వ్యభిచారం, తప్పు తప్పు, అపచారం, అపచారం, సారీ, టంగు ట్విస్ట్ అయిపోయింది. మీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి? నేనే కౌగిలించుకుంటా. అయ్యో అయ్యో, వదిలే వదిలే, ఎవరు వస్తున్నట్టున్నారు. ఎవరు రావట్లేదు, ఊరికే చెప్పాను. స్వామి, నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? టైం అయింది, ఇంకా వేడినీళ్ళు పెట్టుకోవాలి. అయ్యో, ఇద్దరు ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చేయాలి? స్వామి, ఆ అండలోకి వెళ్ళి దాక్కోండి స్వామి. అండాలో నేను దాక్కోవడమా? అండ చరచరాలన్నిటిని నాలో దాచుకున్నవాణ్ణి నేను అండాలో దాక్కోవడమా? నేనేం తప్పు చేశాను? కౌగిలించుకుంటే ఏంటి స్వామి, చెడ్డ పేరు వచ్చేది మీకే కదా, వెళ్ళి దాక్కోండి స్వామి. అయ్యో, ఇతనే బాతులా ఉన్నాడు, ఇతనికి బాతు మాంసం కావాలట. సరోజ, నీళ్లు పట్టి పెట్టావా? ఇన్ని పట్టావేంటి, మరి పొయ్యి మీద పెట్టలేదే? పొయ్యి మీద ఒంటరిగా ఎత్తలేను, రా సాయం చెయ్యి. స్వామి ఈరోజు అయిపోయాడు. మంట బాగా పెట్టరా? మంట బాగా పెట్టేస్తారా? ఏ, నీళ్లు కాగానే నన్ను పిలువు, సోంబేర్లా చూస్తూ నిలబడకు. నీళ్లు మాత్రమే కాగుతాయా? లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి, త్వరగా త్వరగా. పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం? ఆయనే పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర ఆశీర్వాదమా? అయ్యయ్యో అయ్యయ్యో, మహాజనులారా, ఇంతవరకు నా జల విన్యాసాన్ని చూశారు, ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి. స్వామి, మీరు ఇలా నిప్పుల్లో నిలబడ్డ అవతారాన్ని ఎవ్వరూ చూడటం కుదరదు, అందరినీ పిలుచుకున్నానా? ఇప్పేమిటి గొప్పేమిటి, ఇక్కడ శరీరం అంతా కాలి నలుపు అయిపోతుంది, ఈ విన్యాసాన్ని ఎవరూ చూడకూడదు. మీరిద్దరూ నేల మీద పడుకొని పూలం దేవిలా నమస్కరించండి. ఇంకో చెవికొంటా దీపకాన్ని చెవిలో భయపడి చెప్పాలా? ఇంకో దీపకా పదుకొనే చిచి, దీపకా పడుకో పడుకో, నువ్వు బయటికి లాగవే. నువ్వు బాతు కాలకూడని చూడకాలిందే. ఏంటి జానకి అక్క దగ్గర లోకం పొక్కడు తెలుసుకుని వచ్చావా? అలాగే మీ 143 కూడా అర్థం తెలుసుకున్నాను. దానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నావా? స్కూల్ కాలేజ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటారని తెలుసు, కానీ మీరు చెప్పిన తర్వాత నేను జానకి అక్కని అడిగి తెలుసుకున్నాను. అయ్యో, జానకి అక్కతో నేను చెప్పానని చెప్పావా? కాదు, ఒక బుక్ లో చదివానని చెప్పాను. ఓ మై గాడ్, అవును, ఏం చెప్పింది? పని పాటు లేని పిల్లలు అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు ఇలాంటివేవో ఒకటి అంటుంటారు, అది నువ్వు నమ్మకు అని చెప్పింది. అయ్యో, నన్ను ఆ లిస్టులో చేర్చావా? నిన్ను చూసిన వెంటనే చాలా రోజులుగా స్నేహం చేసినట్టు ఫీలింగ్, అందుకే అలా చెప్పాను. నేను మిమ్మల్ని ఇక్కడికి రాకముందే కలలో చూశాను. కలలోనా? అవును, నా కలలో వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. సరే, కల్లో కూడా ఇలా మంచి అబ్బాయిగానే ఉన్నానా? అయ్యయ్యో,
ఏం బాబు బాగున్నారా? రావు గారు రండి కూర్చోండి. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టున్నారు. అమ్మా ఇది బాబు పేరు మీద అచ్చం చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం. ప్రసాదం అని మీరు తినేరు, మీకు అసలే షుగర్ ఉంది. ఇదిగోమ్మా ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు, ఇది కరెంటు బిల్లు, ఇది మీరు అడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు. తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. మంచి వంట మనిషిని చూడండి. పోయిన సంవత్సరం చిలకలూరిపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్లా చేసి వెళ్లాడు. టమాటా చట్నీ అనుకుని ఇడ్లీ కింద అంచుకొని తినడం మొదలు పెట్టారు. ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఏంటమ్మా ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదానివి, ఇప్పుడు వెళ్లేటప్పుడు ఇస్తున్నావు? వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్లేటప్పుడు భోంచేసి వెళ్ళండి అని అడగాలి కదా. అందుకే అమ్మా ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను. నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా. మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖం వెళ్ళగానే వస్తా అన్నాడు. అంతవరకు మడపల్లిలో పనుందట. అమ్మా నేను వస్తానమ్మా. వస్తా బాబు, ఈసారి రాగానే కాఫీ ఇవ్వు, వెళ్లేటప్పుడు భోంచేయకుండా వెళ్తాను. ఏంటి? సరే నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తాను. మా బ్రతుకులకు త్రోవ చూపే మధుర క్షేత్రమురాయి పళని, నువ్వు నమ్మి వస్తే కోర్కెలు తీర్చిపెట్టే పుణ్యతీర్థమురాయి అవని, అందుకనే కళ్యాణం జరుపవచ్చే ఊరు వాడే. ప్రతి ఏటా జరిపే ఉత్సవం ఇది, చూడవచ్చి నట్టి భక్తులకే దండాలే.
సుబ్రహ్మణ్యం కథని చాలా బాగా పాడారు కదా మనం. ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థమవుతుంది. రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా, నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మా. మహా సూపర్ ఛాన్స్ ఇచ్చింది. చెయ్యి అతలకపోతే మా అమ్మతో చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. బామ్మా చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను, చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను, ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకుముందు ఎక్కడ ఎలా ఉన్నాను ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు, ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు, ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తా, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషయంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి సవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పిడికెడు గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరవ పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వేక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాగానే నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఇటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే. నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలిస్తుంది. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు, కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా నువ్వే స్వామి, నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు, ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతరయామివై ఉంటావని అందరూ చెప్తుంటారు, నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు, అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కాని బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కాం. చీయర్స్ వీరభద్ర. మే ఐ టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆడటం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి.
ఏంటయ్య స్వామిని చెప్పుకుని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా ఇంట్లో అందరికి చెప్పి నీ లెగ్స్ పీచ్ చేపిస్తా. అయ్యో దొంగ రాసుకెళ్ నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే ఇంట్లో అందరికి చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తాను. అనసూయమ్మా ఒక దొంగ సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా, గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పారద్దమ్మా, బాగా తిరిగి గురి పెడుతున్నారా, కలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే, దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా. అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడ లంబోదరుడే, ఇక్కడ లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్ కి రెండు కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ రెండు హోల్సే కదా. ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికి, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి. ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ లండన్ లో సెటిల్ అయిన వేణునా? బాగున్నారా? బాగున్నాను. లండన్ నుంచి ఎప్పుడొచ్చా? ఒక వారం అయిందమ్మా. రాజంతో కూడా ఫోన్లో మాట్లాడా? పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా, రాజమండ్రిలో అనేకరింట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయవాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా చూసే ఉంటానేమో. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మనం అను కంటే 3 ఏళ్ళు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగ్గా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూట్లనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్టు ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో ఇద్దరికి కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా, ఏంటి సడన్ గా? నేననుకోవడం ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏయ్ మహా, గ్రైండర్ తిరుగుతుంది, దీన్ని అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్ ఏమైంది? నిన్నేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారి అమ్మాయి దివ్య, తెలుసా మీకు? ఓ నేను విన్నాను, నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దు పోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే ఆ పెళ్లి గురించి నేను మా అమ్మే కదా మాట్లాడాల్సింది, నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ నీ డౌట్ ఇదే? అమ్మాయి పని మనిషి ధనవంతురాలని మా అమ్మే పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు, నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ
ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే, ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒకేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురు చూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు? వచ్చిన వెంటనే మొదలెట్టావా? అమ్మరు మీదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా మనో, ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా లేదా? ఏమీ మిస్ చేయలేదు. రాజ్యం, మేము ఈ ఇంట్లోనే ఉన్నాం. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే, ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. రాజ్యానికి అలసటగా ఉంటుంది, మీరు వెళ్ళి వేడినీళ్ళు పెట్టండి. వేడినీళ్ళు పెట్టే వేడి కావా? ఇది మన మహాలక్ష్మికి తీసుకో. ప్రెసిడెంట్, మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ. మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటుందిరా, తీసుకో. థాంక్స్. ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి ఒకటో రెండో తెలుసు. నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది. సరే, నీకు అమ్మ నచ్చిందా? నీకంటే. ఇలాగే పోయిన సంవత్సరం ఉరుగుల పేటలో చెట్ల ఉత్సవం తీసుకెళ్లారు. ఎవరు చూస్తే అన్ని గంధాయి చెట్లు. సంవత్సరం జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి అనసూయమ్మ గారింట్లో సెటిల్ అయ్యారు. మళ్ళీ లోపలికి పంపించుదరా. స్వామి, ఏదన్నా మంచి మెసేజ్ చెప్పండి స్వామి. అది ఇది కొని తీరాలని పట్టు పట్టేది ఫిగర్, కానీ వాంతి అయినా సరే తల పట్టుకునేది మదర్. మన ఊరికి వచ్చిన లంబోదర స్వామి పేరే కొత్తగా ఉంది. అదేంటి గొయ్యి తవ్వారు? నిశ్శబ్దం రా, రండి స్వామి. ఇది మీకోసమే తవ్విన గొయ్యి. అయ్యో స్వామి, మీరు మొక్కను నాటాల్సిన గొయ్యి అని చెప్తున్నాడు. వీళ్ళు చెప్పిన చోటనే మనమెందుకు మొక్కలు నాటవలను? పిలవండి మన నీటి ఊట నీలకంఠాన్ని. చెప్పండి. ఈ ఏరియా పరిశీలించి చూశాను, ఎక్కడా నీటి ఊట లేదు. కానీ అక్కడ నీటి ఊట బాగుంది స్వామి. ఇక్కడ నాటక్కర్లేదా స్వామి? అక్కడ నాటవలన అటులనే కానివ్వండి. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఎవడు మాస్టాడు స్వామి? నేను చెప్పిన చోటు ఇదే స్వామి. ఈ చోటన జలాది జల ప్రదాయ, తీర్థాది తీర్థ ప్రదాయ, మొక్క ప్రదాయని గడ్డపార ప్రదాయ నమః. ఓం జలాయ జలప్రదాయిని, తీర్థాయ తీర్థప్రదాయిని. అన్నా, మీరు మూడేళ్లు కష్టపడి తీసుకొచ్చిన నీళ్ల పైపును పగలగొట్టారు కదన్నా. నీటి ఊట నీటి ఊట అన్నదే, అది ఇదేనా? ఏంట్రా మీటర్ బాక్స్ లోంచి పొగ వస్తోంది అన్నా? కరెంట్ బాక్స్ ఫైర్ అయిందన్నా? ప్రజలారా, మీ ఏరియా అంతటా కొన్ని దుష్టగ్రహాలు వీధి వీధిన తిరుగుతున్నాయనాయన. అయ్యో అన్న, నేను ఒక దుష్ట కష్ట నష్ట నివారణ యోగం చేశానంటే అన్నీ సర్దుకుపోతాయి. మీ కపాలనే పగలగొట్టారన్నా? వచ్చే ముహూర్తంలో నేను ఏరియాకొచ్చి నేను మొక్కను నాటిదను, వెళ్ళొస్తానమ్మా. మరి నాటు వేప? వేప దీనిని విసిరిపారేసి పోదాంపగలగొట్టాడు అన్నా. అంబులెన్స్ నుంచి జారిపడిన అనాథ శవంలా ఒకడు నించున్నాడే, వాడెవడు? అతడే మీరు రాసిన రక్త చరిత్ర. ఇంతవరకు మనం ఎన్ని హత్యలు చేశాము? వీడితో కలిపి 10. నువ్వేంటి రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నావు? నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా. ఆ ముసరోళ్ళు ఒట్టి పిసినారోళ్ళు, కషాయం పెట్టడానికి గిల్లేస్తున్నారు కదా.
సిగ్గుపడకు, నేను నీలాగే స్టవ్ మీద కుక్కని పెట్టేసి ఇంకా విజిల్ రాలేదా అని చూస్తూ ఉంటాను. అవును జానకి ఎక్కడ? ఇంట్లో ఉందా? ఉంది, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పిలువునా? పిలు పిలు, నెయ్యి పాయసం అని పిలు. అయ్యయ్యో, మారిపోయరా? ఊరికే పిలు. జాను, నెయ్యి పాయసం, నెయ్యి పాయసం. వద్దు, నీకు ఒక మారు పేరుంది, గుర్తుంచుకో. ఇలా రావే. ఎప్పుడొచ్చావు? ఉండొస్తున్నా. రాజ్యం, నువ్వు రాత్రి వచ్చావా? ఆ, వచ్చేసానుగా. ఏంటి జానకి, పోయినసారికి ఈసారికి సగం చిక్కిపోయావు. ఒకటే ఎక్సర్సైజ్? ఏమైనా బెంగళూరులో ఉన్నానా? నీలా జిమ్కు వెళ్ళి తగ్గడానికి గుడి ఉపవాసం. సరే, నేను గుడికి వెళ్తున్నాను, వస్తావేంటి? ఈ రోజు వద్దులే, ఇంకో రోజు వెళ్దాం. కావాలంటే మహాన్ తీసుకుని వెళ్ళు, తనే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్దామని చెప్తూ ఉంది. వెళ్తున్నప్పుడల్లా నేను పిలుస్తూనే ఉన్నాను. ఎక్కడొస్తుంది? పాపం తనకి పనే సరిపోతుంది. మహా, నువ్వు జానకితో గుడికి వెళ్ళొస్తావా? పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. చూసి ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి అయ్యావా నువ్వు. ఆ సుబ్రహ్మణ్యమే నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. సరే, ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి. అదంతా నాకు తెలియదేంటి. వెళ్ళిరా. ఇప్పుడు నా ఆలోచన అంతా మన మనో పెళ్లి గురించే. వాళ్ళు లండన్కి వెళ్లేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా. ఒకవేళ సడన్ గా నాకేదైనా అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరుండాలి కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తల్లిలు నేనే గుండ్రాయిలా ఉంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చా? అమ్మా, నువ్వు మాధవి గుడికి రమ్మన్నారు, ఏదో నాద కచేరీట. రే, చదువుకున్నోళ్ళ మాట్లాడరా, అది నాదేశ్వర కచేరీ. ఏదో ఒక కచేరీ. పక్క పల్లెటూరులో ఉన్నావు కదా. లైఫ్ లో ఎప్పుడో చేంజ్ ఉండాలమ్మా, అందుకే పళని నేటివిటికి మారాను. సరే, ఎందుకు రమ్మన్నావు? మనం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా. సరే, ముందు నువ్వు చెప్పు. వద్దులేమ్మా, ముందు నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా? నో, అమ్మే ఫస్ట్. రాజ్యం, ఏంటి అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా? మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్లేటప్పుడు సైకిల్ కుర్రాడు ఏనుగును చూసి భయపడి మహాలక్ష్మిని గుద్దేశాడు. పాపం కింద పడిచే గీసుకుపోయింది. అయ్యయ్యో, ఏం లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను, మందు వేసి ఇంజక్షన్ చేశాడు, కొంచెం మత్తుగా ఉందండి, అందుకే గుడికెళ్లకుండా ఇంటికి వచ్చేసాం. ఏదో చిన్న గాయంతో పోయింది. ఇప్పుడు ఎలా ఉంది మహా? తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్ళలేకపోయాననే బాధగా ఉంది. నేనేనమ్మా తన్ని గుడికెళ్ళమని బలవంతంగా పంపించాను. నూరా, వంటగదిలోకి వెళ్ళొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. నిన్ను మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను, అంతలో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసావు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ మహా నేను చూడడానికి రాకూడదా? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? నువ్వు ఫస్ట్ టైం చీరగట్టుకున్నావు కదా, అందుకే దిష్టి కొంచెం ఎక్కువైంది. ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట. బామ్మిప్పుడూ చెప్పింది ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చుట్టం అంత విశేషం కాదట. త్వరగానే ఏమవుతుంది? అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఎందుకే ఇలా చేసావా? ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను. అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో. అజంతా శిల్పంలా ఉంది, చూస్తుంటే మతి పోతుంది. లంబోదర స్వామికి హరోం హరా, హరోం హరా. కలికాలం,
Delivery is birth. జన్మిస్తే జననం. Walking is path. నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం is youth. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచం అంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెం వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నాను. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. చల్లగా ఉంది. ఓం హిటేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్ చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నాను. ప్రపంచం అంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా. సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తరా. ఓ ఇస్తాను. 1967 దివిసేమను ఉప్పెన తాకుతుందని మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందే. జరిగిందా? Yes. ఓ టెర్రిఫిక్. 2004 నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? Yes. 2010 వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. కన్ఫర్మ్? ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? చెప్పండి. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. వన్ సెకండ్. హలో. యా ఐ యామ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో. వీడేంటి ఫోన్ లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? భాషలో మాట్లాడుతున్నాడు. మలే. హలో గుమ్మాచా. ఆవా సంజీ, ఆవా సంజీ. మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్బెస్కి సబ్బెస్కి. అబేస్కి అబేస్కి. వస్తున్నాడు వస్తున్నాడు. ఏంటో పాకెట్ లెక్కన చొక్కా పుట్టించావు. ఓకే ఓకే ఓకేలా. క్షమించండి స్వామి, మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామివారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామివారిని అడిగి చెప్తానా? నన్ను మీరెప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ నేనెప్పుడు తీసుకున్నాను? వన్ పీస్ మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించండి? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూశాను, ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి? స్వామి పరోశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ రింగ్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్న వాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగ్ టోన్ వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యందుకలా ముందుకు వంచుతున్నాడు. వంగి వెతకమనే అలా చెప్తున్నారు. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా, వాడు వచ్చేలాగా మీ నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్కేసులోనే పడేద్దాం. సరేనా? ఆ అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షో కేసులో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా, ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది. తీసుకోవచ్చు. నాకే సూట్లు చెప్తున్నావా? ఓకే. ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లిక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ.
ఐర్లాండ్ ఫోన్ తీసి చూడండి, దాన్ని ఒక్కసారి నొక్కి 000 అని మూడు సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏములున్నా తెలియదు. బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా అర డజన్ పచ్చారెటి పళ్ళు, అర లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు హాఫ్ అన్ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. హాఫ్ అన్ అవరా? కుదరదు కుదరదు, మెమరీ వీక్, నీ పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్స్ లేదు, ఈలోకి దాన్ని ఫెయిల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మూడో పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా, పీస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగమని వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పారోబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో ఎంత పోతాందిరా. రండన్నయ్యా, బాగున్నారా? బాగున్నానమ్మా. వదిన బాగుందా? తనకే ఇల్లు ఫ్యాక్టరీ అని చాలా బిజీగా ఉంది. ఏలూరు నుంచి వస్తున్నావా? లేదు లేదు, గూడూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికి ఒక అతను వచ్చాడు. సడన్ గా నీ ఫోన్, బయలుదేరి వచ్చేసా. ఏంటో అర్జెంట్ గా మాట్లాడాలన్నావు? అన్ని మంచి విషయాలే, లోపలికి రా చెప్తాను. సస్పెన్స్ గా మాట్లాడుతుందే. ఒక వంటరి చిలకే ఇది గిందిలే ఊహగా హృద. చాలా బాగా పాడుతున్నావే, ఎందుకు ఆపేశావు? మిగతాది కూడా పాడు. అయ్యో, నాకు ఇంతకు మించి తెలియదు మామ. అబద్ధం చెప్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం నేను అప్పుడప్పుడు వింటున్నాను. నువ్వు ఎంత అందంగా పాడతావో తెలుసా? నేను అడిగితే పాడనంటావేంటి? ఏంటమ్మా మహా ఏముంటుంది? ఎంత అందంగా పాడుతోందో తెలుసా? నేను అడుగుతుంటే పాడనంటుంది. ఏమ్మా, నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా? మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను, అందరి ముందు పాడమని చెప్పకండి, సిగ్గుగా ఉంది. సరే సరే. ఏం దాసు, చెల్లెలు పిలిస్తేనే వస్తావా? నేను పిలిస్తే మాత్రం రానంటావు? ఏమ్మా, పోయిన నెల సంతర్పణ చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను కదా, అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటావు? మన శకుంతల కూతుర్ని మనోకిచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది. శనివారం 9వ తేదీ మంచి రోజు, నిన్ను కలిసి మాట్లాడి ఖాయం చేద్దామని రమ్మని చెప్పాను. దానికెందుకు ఇప్పుడు ఇంత తొందర? రాజ్యం మనోని లండన్ కి ఒంటరిగా పంపించకూడదు అనుకుంటోంది. లండన్ లో ఉన్న ఫ్యామిలీని చూసి కుర్రాన్ని అప్పగించేద్దామని నిర్ణయించావు. సరే, 9వ తేదీ అంటున్నావు, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా, ఇదంతా మనోతో డిస్కస్ చేసావా? అన్నయ్య, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టాడు. మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు. మీ ఇద్దరికీ కలిసే చెప్పాలనుకున్నాను. మన మనోకి పెళ్ళి నిశ్చయం చేశానండి. వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలా అని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను. ఏంటమ్మా, వెళ్ళకూడమా? నో మ్యాన్, ఫిక్స్ చేసేశాను. నాతో చెప్పనే లేదే? బెంగళూరులోనే అడిగాను. నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని. నువ్వు సరే అన్నావు. బెంగళూరులో చెప్పాను కానీ ఇప్పుడు. మనో, నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా. నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే, నీలాగే అందమైనది, చదువుకున్నది. ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిలైన వారే. అందరం కలిసి మాట్లాడాం మనం, వచ్చే 9వ తేదీ నిశ్చితార్థం. వాళ్లతో నువ్వు చెప్పలేవా ఇప్పుడు వీలు కదని? నీకు నచ్చలేదా? నీ సుఖం కంటే నాకింకేం కావాలరా? మనో అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను. నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం, ఒకే మనసని చెప్పాను. నువ్వు కాదంటావా? అవును, నువ్వు నాన్న ముందు ఏదో చెప్తానన్నావుగా. లేదమ్మా, తర్వాత చెప్తాను. అమ్మతో చెప్పాలంటే అప్పుడు ధైర్యం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చెప్పేస్తాను.
మేమిద్దరం కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, స్నేహం చేయలేదని అనుకోవడమే. నువ్వెలా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు? ఒకే రాత్రిలో అమ్మ నాన్నని పోగొట్టుకున్న నాకు తట్టుకోలేని కష్టం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నా జీవితంలో మీరు ఒక్కసారి మాత్రమే కలలోకి వచ్చారు, కానీ మీ అమ్మగారి జీవితం పూర్తిగా మీ గురించి కలలు కన్నారు. నా కల నిజం కావడం కోసం మీ అమ్మగారి నిజమైన కోరిక కలగా మారకూడదు. ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను మరో పనిలోకి చేరుతున్నాను. ఎప్పట్లాగే నువ్వు తోడుగా ఉండి అన్నింటినీ సక్రమంగా జరిపించు, ఓకేనా? టెంకాయ సెలవు తీసుకుంటాను.
నమస్కారం. మాధవరావు గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి, దక్షిణమూర్తి స్వామి గారి అబ్బాయిని. నన్ను సుబ్రహ్మణ్యం అంటారు. ఓ, మీరేనా మడపల్లి సుబ్రహ్మణ్యం? ఒక చిన్న కాంప్లిమెంట్ తీసుకోండి. అమ్మాయిలకు మామూలుగా పువ్వులు ఇస్తారు, ఇతడేంటి పులిహోర ఇస్తున్నాడని చూస్తున్నారా? తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళు లడ్డు ఇస్తారు, అన్నవరం వెళ్ళొచ్చిన వాళ్ళు బంగీ ప్రసాదం ఇస్తారు, శబరిమలకి వెళ్ళొచ్చిన వాళ్ళు పంచామృతం ఇస్తారు. నేను మడపల్లి నుంచి వస్తున్నా, అందుకే మీకు ఇష్టమైన పులిహోర. చూడ్డానికి మీరు చిన్నమ్మాయిలా ఉన్నారు, కానీ బయట అందరూ మిమ్మల్ని అనసూయమ్మ అనసూయమ్మ అంటున్నారు. అయ్యయ్యో, నేను అనసూయమ్మ గారిని కాదు. ఓ, అయితే నీ పేరు మహాలక్ష్మి, ఈ ఇంట్లో పనిచేస్తున్నావు. మాధవరావు గారు చెప్పారా? రండి. ఆ మాధవరావే నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. బుద్ధిగా పనిచేస్తూ అతని పేరు కాపాడాలి. తప్పకుండా మామ. సరే బాబు, జీతం ఎంత కావాలి? జీతమేంటి మామ జీతం? నేను వండే వంటలు తిని మీ అందరి కడుపు మనసు నిండాలి, నాకు అది చాలు. భక్తుడికి ఏమివ్వాలో భగవంతుడికి తెలీదా? ఆ విధంగా నాకేమివ్వాలో మీకు తెలీదా? మడపల్లిలో వంట చేస్తారన్నావు కదా, అక్కడ పొంగలి పులిహోరగా వండేది. అంతే కదా, మిగతా వంటలు రుచిగా ఉండడం తెలుసా? ఏంటి బామ్మ ఇలా అడుగుతున్నారు? మీరు చెప్పేది చూస్తుంటే గుడికొచ్చి పూజించే వాళ్ళ కష్టాలే సుబ్రహ్మణ్యానికి తెలుస్తాయి, ఇతరుల కష్టాలు తెలియవన్నట్టుగా ఉంది. మీకు ఏం కావాలో చెప్పండి. రాయలసీమ రాగి సంకటి, కర్నూలు పుల్లారెడ్డి స్వీటు, బెజవాడ మిరియాల రసాన్ని అర సెకండ్ లో రెడీ చేస్తాను. మనకు నోరు మాత్రమే మాట్లాడదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది. అదంతా సరే, భోజనంలో ఉప్పు, చింతపండు, కారం అన్ని సరిగ్గా ఉండాలి, ఎందుకంటే మేమంతా అయ్యో నువ్వెందుకు బాబు ఇవన్నీ చేస్తున్నావు? పర్వాలేదు మమ్మ, మీ మనవడైతే ఇవన్నీ చేయడా? ఏమీ దిగులు పడకండి, ఈ దగ్గంతా వేడి వల్ల కావచ్చు. వేడి వల్లంటే ఓ రకంగా దగ్గులాంటిది. సొంటి, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి గ్లాసు నీళ్ళలో మరగబెడితే అర గ్లాసు నీళ్ళు వస్తాయి, అది తాగితే మాయమైపోతుంది. నువ్వు వంటవాడివా వైద్యుడివా? వంట చేసే దినుసుల్లో ఉన్న వైద్య గుణం తెలుసుకుంటే మనం తినే భోజనం కూడా మందే కదా మామ. ఓం రుద్రనేత్రాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. మణిధని స మణిధని స మణిధని సా శరవణ భయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని. శరవణ భయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని. ఒక పరి నీవు ఋషిగా మారు, మరు క్షణమందు పసిగా మారు, సమయ భావముతో నడుచుకొను ధీర ధీర నా మరిదమ మగరిజ. శరవణ భయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని. తెలుసుకొనవే యువతి నా రుచిల మునిగే జగతి, ఉడికి పప్పులో ఘాటు వాసనకు విరిచి వేయు మిరిచి. మహా, మసాలాని మిక్సీలో వేయకుండా రోట్లో నూరి తీసురా. ముత్తన్న, ఈ టెంకాయల్ని పగలగొట్టి తురుపట్టేయి. చూడు, కాయగూరల్ని తరిగి కడకూడదు, కడిగి తరగాలి. అమ్మ చేతి చలువే అందుకున్న హృదయం, అమృతాన రుచినే అందచేస్తే మధురం. ఆది అంతముందని జీవనది నా పయనం,
అంతులేని ప్రేమను పంచిపెట్టు వినయం. ఎవరు రారు నా చేరువకు, ఎదురు లేదు నా తలుపులకు. మెలుకువ మరచి గడపకు సమయం, మనసుతో వెతికి గెలుచుకోగమనం. ధీర ధీర నా ధీర ధీర నా ధీర నువ్వేనా మడపల్లి సుబ్రహ్మణ్యం? నేను ఆ వెంకటచలాన్ని చూడలా. చూడగానే నువ్వు ఇక్కడ పనిలో చేరావని చెప్తాను. తర్వాత ఓ ముఖ్యమైన విషయం, ఈ ఇంట్లో నాకు మంచి పేరుంది, దాన్ని కాపాడే విధంగా నేను నడుచుకుంటాను, వస్తాను. శరవణ భయం ఎదనందు ఉన్నది, మరువకు మనసా అన్నపూర్ణని. బెండకాయ వేపుల్లో కొంచెం పెరుగు కలిపేసేవనుకో, కరకరలాడుతూ నోటికి రుచిగా ఉంటుంది. అచ్చమైన తెలుగే పెదవి పలికే నిత్యం, స్వచ్ఛమైన గుణమే నన్ను నడిపే సత్యం. ఆదరించి చూస్తే నీకు కార సొంతం, పాడే ఆవు కూడా మనను కాచబంధం. రసం పొంగడానికి ముందే దించాలి. ఆనందం ఆహ్లాదం మనిషికున్న బలమే, నా మాటలలో సారమంతా తెలుసుకుంటే సుఖమే. ఆకురులు రంగు మారకుండా ఉండాలంటే కొంచెం బెల్లం కలపాలి, కొంచెమే. సన్మతిలో సగే స్థితిగతి మలచి, సకల జగతికి శృతిలయ నీవై. ధీర ధీర నా ధీర ధీర నా ధీర ధీర నా ధీర ధీర నా. శరవణ భయం ఎదనందు ఉన్నది, మరువకు మనసా అన్నపూర్ణని. ఒక పరినీవు ఋషిగా మారు, మరుక్షణమందు పసిగా మారు. సమయ భావముతో నడుచుకొను ధీర ధీర నా మణిదద మగరి. శరవణ భయం ఎదనందు ఉన్నది, మరువకు మనసా అన్నపూర్ణని. ఆహా బాబు, నీ మాట పాటలాగే భోజనం కూడా చాలా రుచిగా ఉంది. సంతోషం అమ్మా. ఏంటి ఆహా, ఇక నుంచి నేను ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను మెచ్చుకోండి. ఇన్ని రోజులు నేను వండింది తినేసి ఈరోజేంటి కొత్తగా వచ్చిన వాడిని మెచ్చుకుంటున్నారు అని మహా ఫీల్ అవుతున్నట్టుంది. అలా ఏం అనుకోదు బాబు. అలాగా ఒంటరిగా ఉండి కష్టపడుతుండేది, నువ్వు ఇక్కడికి రావడం మహాలక్ష్మికి మంచిదే కదా. సరే సరే, ఇదిగో బాబు కాస్త అన్నం వడ్డించు. అన్నమా? అన్నం చాలు అమ్మా. ఏంటి మీరు, షుగర్ ఉంది, గోధుమ ఉప్మా తినండి. అయ్యో, ఇంతకు ముందు వంట చేసిన వాళ్ళు చెప్పలేదు అనుకుంటాను. వెరీ గుడ్, ఇప్పుడే నువ్వు నాకు నిజంగా నచ్చావు. మంచిదమ్మా. ఇందులో ఏమిటమ్మా నీకెంత సంతోషం? సుబ్రహ్మణ్య, నువ్వే నన్ను కాపాడాలి స్వామి. విచారించకండి మామా, నేను చూసుకుంటాగా. నేను సుమారుగా ఉండిందనే సూపర్ అన్నారు, ఒకళ్ళు బాగా రుచిగా ఉండేవా. ఇలాగే ఓపిగ్గా నడుచుకునే చోట అప్పుడప్పుడు ఓవర్గా ప్రవర్తిస్తా, మహా తప్పుగా అనుకోకూడదు. అవును, ఈ టైంలో మనో సార్ ఎక్కడుంటారు? మనో సార్, మనో సార్ నాకు తెలీదు. తెలియదా? ఎందుకు అడుగుతున్నానంటే నీతో మొదలుకుని ఈ ఇంట్లో ఉన్న అందరి దగ్గర మూడొంతులు మంచివాడు అనిపించుకున్నాను. మనోసారి కూడా భోజనం పెట్టి పూర్తి మంచివాడని పేరు తెచ్చుకుంటే ఈ ఇంట్లోని పర్మనెంట్ కావచ్చు కదా. అందుకే తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా. పరమశివుని కంఠమందు పాము తొంగి చూసే. ఆహా చంద్రుడు, ఒక్క గరిట పిండితో ఊరంతటికీ దోశ. సుబ్రహ్మణ్యం, ఏం కవితరా, నువ్వు తెలివైన వాడివిరా. నీకు తెలిసింది, ఈ లోకానికి తెలీదే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్. సూపర్ పాడగా సార్.
ఈ మేడమీద ఆ నిండు చంద్రుడు మీ పిల్లిగడ్డం ఇవన్నీ చూస్తుంటే ఓ కవికైతే పాట రాయాలనిపిస్తుంది, ఒక చిత్రకారుడికైతే చిత్రం గీయాలనిపిస్తుంది, ఓ తాగుబోతుకైతే మందు కొట్టాలనిపిస్తుంది. నేను వంటవాణ్ణి కాబట్టి ఈ అందమైన పౌర్ణమి రోజున నేను వంట చేసి నా చేతులారా వడ్డిస్తుంటే అది మీరు ఆనందిస్తూ తినాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? ఎందుకన్నా కోపంగా చూస్తున్నారు? ఇప్పుడు నీకేం కావాలి? కింద చాలాసేపటి నుంచి మీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. నేను వండిన వంట గురించి చెప్పాను సార్, నిజం. మా అమ్మ అమ్మ భోజనం చేసి సూపర్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు. అదేవిధంగా మీరు కూడా భోజనం చేసి సూపర్గా ఉందని నేను అడగకుండా అని మీరే చెప్పారంటే? కాదు, అది ఎలా ఉందో చెప్పారంటే తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది. అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళు. ఓకే సార్. కింద మహాలక్ష్మి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. మేమిద్దరం భోజనం చేసి మిగతా అది ఫ్రిడ్జ్లో పెడతాం సార్. శుభరాత్రి సార్. గుడ్ నైట్ చెప్పాను సార్. తెలుగు వర్దిల్లాలి తెలుగు వర్దిల్లాలి అని చెప్తుంటారు. తెలుగులో గుడ్ నైట్ చెప్తే దొంగ చూపులు చూస్తుంటారు. సార్ మూడేదో బాలేనట్టుంది. ఇది కూడా కలిసిపోయింది. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. ఓయ్ ఎవరు? మహా. ఏంటి మహా ఇక్కడ నువ్వు మాత్రమే ఒంటరిగా కూర్చుని భోజనం చేస్తున్నావు? నీకోసం ఒకళ్ళు చాలాసేపటి నుంచి మేడ మీద ఎదురు చూస్తున్నారు. నేను చంద్రుణ్ణి అంటున్నాను. అవును, నువ్వు వెన్నెల ముద్దలు తింటావంట కదా, నీ విన్నానులే. కాదు, మేడ మీద భోజనం చేస్తావని ఇరుగు పొరుగు అనుకుంటుంటే సరే అది వదిలే. నీకు విషయం తెలుసా, మేడ మీద మనోసార్ ఒంటరిగా వెన్నెలను చూస్తూ ఫీల్ అవుతున్నారు. అది చూస్తుంటే ఆయనలో ఏదో ఒక లవ్ మ్యాటర్ జరుగుతుంది అనిపిస్తోంది. నువ్వు ఇంట్లో సీనియరే కదా, నీకేమో తెలుసా దాని గురించి? అలాంటివి నాకేం తెలియవు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు మహా. అది మన యజమానులు ఎప్పుడు కుటుంబ విషయాలు పనులకి తెలియకూడదు, కారులో డ్రైవర్ని పెట్టుకుని రహస్యాలు మాట్లాడకూడదని చాలా చాలా సీక్రెట్గా ఉంచుతారు. పని వాళ్ళు మనమే కదా పూనుకొని తెలుసుకోవాల్సింది. అలా చూడగు మహా, ఇందులో రెండు మంచి విషయాలు కూడా ఉన్నాయి. అయ్యో, ప్రాబ్లం ఏంటో తెలిస్తే వీలైతే మనమే దానిని సాల్వ్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలా కాదంటే మనమే జాలిగా మాట్లాడామంటే అందులో ఒక కిక్ ఉంటుంది మహా. నువ్వెందుకు పరాయి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? అలా వేరు చేసి మాట్లాడుకు మహా. ఎక్కడో పుట్టి పెరుగుతుంది ఉల్లిపాయ, అదేమన్నా మనకు మావనా బావనా? దాన్ని తరిగేటప్పుడు మన కళ్ళలో నీళ్లు వస్తుంటాయి కదా. అర్థం చేసుకున్నావు చూసావా? అటువంటిదే ఇది కూడా. మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనకు కొంచెం శ్రద్ధ ఉండాలి మహా. ముత్తన్నా. ఏనమ్మా? ముందు ఇతన్ని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళండి. నసు తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళేటప్పుడు లంబోదర స్వామికి భోజనం తీసుకెళ్ళండి. అలాగమ్మా. మంచి చెప్తే తప్పు అనుకుంటారు. రేయ్ సుబ్రహ్మణ్య. బాబు నా పేరు ముత్తు. నన్ను నేను పిలుచుకుంటున్నానయ్యా. నీ గొప్పదనం ఈ లోకానికి తెలియట్లేదురా. నిజమే బాబు, వచ్చిన మొదటి రోజే నువ్వైనా నా గురించి తెలుసుకుంటున్నావు. నీ గొప్పదనం కూడానా? సరే వదిలే వదిలే. ఎలా వదిలేయగలను బాబు, ఈ ఇంటికి పదేళ్ళుగా గాడిని చాకరీ చేస్తున్నాను. ఈ ఇంటికి పదేళ్ళుగా చాకరీ చేస్తున్నాను అంటున్నాను. చూడు, గాడిద గాండ్రిస్తుంది, కుక్క మరుగుతుంది, మైండ్ లో ఫిక్స్ చేసుకో. ఇలాంటి విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా. అటులనే నాకు ఇంకా నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? రెండు పెగ్గులు కూడా బోర్లా పడుకు, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలో ఎంత తిరుగుతుందో. నీడ ఇప్పుడు నీడ అంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, మూడు పొట్ల ఫుల్గా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన కోడిని తీసుకొచ్చాను. ఓం పాడుగాను. నువ్వు ఇక్కడ చేయి పెట్టకూడదు, ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చావు? ఇందులో ఉంది. పిండిలోనా? మొట్టమొదటిసారి కోడికి సవ్ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది వంగినప్పుడు చనిపోయినట్టుందే.
పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. స్వామి ఏమైంది? ఏంటి ఇది, కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట గాడిద గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడమ్మా నేను. సరుజ ఇవన్నీ నాకు నచ్చు, కూర్చో. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో, ఒకే ఒక్కసారి పడుకో. ఓం హీం క్రీం శ్రీం, నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక. లేచే, లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? ఏమా బట్టలు ఉతుకుమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కులుకుతున్నావా? అందరూ నిద్రపోయాక వస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మెషిన్ కొనిచే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను స్వామి. రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా. రండి బాలక, రండి రండి. మిమ్మల్ని ఇది వరకు ఎక్కడో చూశానే కుమారా. ఓహో, కోనేరున్న చోటంతా ఈ లంబోదరుడుంటాడు. కోనేట్లో చూసినట్టు జ్ఞాపకం లేదే. అటులైనా చో కుంభమేళాలో చూసి ఉండవచ్చు. కుంభమేళా? అవును. నువ్వు చీటింగ్ పార్టీ చిత్తూరు ఏసుపోదాను కదా. ఏసేందుకు బాబు, పాదం అంటే సరిపోతుంది. నన్ను పట్టించక బాబు. ఎందుకంటే తర్వాత కుంభమేళా వంగబెట్టి కొట్టిన తబలా అయిపోతుంది బాబు. ప్లీజ్ నన్ను పట్టించక బాబు. ఏ లంబో, ఎవరు బాబు? నీ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరో నమ్మలా. ఉండరా, మామగారు చెప్పి ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాను. సమయానికి ఇలాంటి జోకర్లే పేకాట్లు చివరి క్షణంలో గెలిపిస్తూ ఉంటాయి. ఏంటో బాబు, నువ్వు చెప్తున్నందువల్ల వదిలేస్తున్నాను. ఇలా చూడు, సుబ్రహ్మణ్యం ఇక్కడే ఉంటాడు, వంట పని చేయడానికి వచ్చాడు. నీలాంటోడికి స్పెషల్ భోజనం ఒకటి. వస్తాం సుబ్రహ్మణ్యం. వరగుమ్మడికాయ. ఎందుకు టాప్ టు బాటమ్ స్కానింగ్ చేస్తున్నా? ఇదైనా ఒరిజినలా లేక అది కూడా? ఇదిగో ఇందులో తడిబట్టలు ఉన్నాయి, వెళ్ళారే. నా రేంజ్ కి ఇవన్నీ చేస్తే బాగుంటుందా బాబు? హేయ్ రేంజా, దాడి మ్యాటర్ మామతో చెప్పనా? వద్దు బాబు, దాడి బామ్మకి తెలిస్తే నేను డెడ్ బాడీ అవుతాను. ఒకటే కంపు కొడుతున్నాయి. ఇదేంటి ఇడ్లీ గుడ్డనా? అది ఇడ్లీ గుడ్డ కాదు, గోచిగుడ్డ. గోచిగుడ్డ కొంచెం ఓవర్గా లేదు? కరెక్ట్, ఓవర్గా ఉంది గనక అది గోచిగుడ్డ. తక్కువ ఉంటే కర్చీఫ్. నాకే ఉపదేశమా? ఆ చేప తెచ్చి ఇక్కడ. నాకు నిద్ర రావట్లా. నిద్ర వస్తుంది నాకు. ఆ చేప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్షనా స్వామి? హేయ్, ఫ్రాడ్ వాయిస్ ని సుబ్రహ్మణ్య వినిపించుకోడు. హా సుబ్రహ్మణ్యం, నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడింది. ఓం నమ శివాయ. ఉదయం 5 గంటలకు లేపు, స్వాములకు పనుంది. నాకే పనులు లేవు. నేను స్వాములు అని చెప్పింది నన్ను. నిన్న అతి త్వరలో ఇంట్లోంచి తరిమేసి నేను మొదటి పొజిషన్కి వస్తానరా? అది మాత్రం జరగదు. మనసులో అనుకున్నవన్నీ చెప్పేస్తున్నాడే. అయితే అనుకోవద్దు. సరే, మనసులో అనుకోకుండా ఉండి చూద్దాం. అనుకోకుండా ఉండాలనుకోవడం కూడా అనుకోవడమే కదా. అయ్యో, హే శకుంతల, ఎలా ఉన్నావు? బాగున్నాను. రారా రారా, రండి వేణు. దివ్య రామ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. రామ్మా కూర్చో. నమస్కారం బామ్మ. కూర్చోండి, కూర్చోండి. అమ్మా, ఎలా చూసినా మీకు పెళ్లి చూపులు చూసే టైం మిగిలినట్టే. మహా, తొందరగా కడిగేసి వేడిగా ఉన్నప్పుడు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. మనోహర్ బాబుకి పెళ్లి జరుగుతుందని సంతోషమే మొహంలో కనిపించట్లేదే. ఒకవేళ నీకు నచ్చలేదా, అలా చంద్రముఖిలాగా రియాక్షన్ ఇవ్వటం వదిలేసి చక్కగా తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఏ కాఫీ చేయడం తెలుసు, తీసుకెళ్ళి ఇవ్వడం తెలీదా? వంట చేయడమే నా డ్యూటీ, సప్లై చేయడం నీ డ్యూటీ. నాకిక్కడ ఎంత పనుందో తెలుసా?
ఏంటలా చూస్తున్నావు? ఒక్కటే నస. పెళ్లి కూతురికి ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఉండి ఆమెను ఇంప్రెస్ చేసి మన చేతుల్లో ఉంచుకుంటేనే కదా మన ఫ్యూచర్ కి మంచిది. ఎందుకంటే ఎలా చూసినా ఇంటి మేనేజ్మెంట్ ఆవిడ చేతికే కదా వెళ్లేది. నీకంటే సమస్య లేదు, పెళ్ళై భర్త ఇంటికి వెళ్తావు, నేను ఇక్కడే ఉండి పట్టుపోసుకోవాలి కదా. అప్పా నోరు తెరిస్తే ముయ్యడు కదా. మహా ఏంటి? అలాగే మేడంతో, అదే పెళ్లి కూతురుతో కాఫీని సుబ్రహ్మణ్యం సారే పెట్టాడని కొంచెం నొక్కి చెప్పు. సరే, సార్ కట్ చేసి సుబ్రహ్మణ్యం పెట్టాడని చెప్పు. ఎవరైనా పైకి వస్తున్నాడంటే ఓర్చుకోలేరు కదా. మేము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి శ్రీశైలం అని ఊరూరు తిరుగుతున్నారు. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. ఏంటి శకుంతల, ఫ్రెండ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకు? ఆయనకివ్వు, వారికివ్వు. దివ్య తీసుకో, మహా కాఫీ బాగుంటుంది. మహా, మనం మేడం మీద ఉంటాడు, వెంటనే కిందకు రమ్మని చెప్పమ్మా. అమ్మ కిందకు రమ్మని చెప్పింది. ఏంటి ఇంకా మను రాలేదు? మను చాలా సిగ్గుపడుతున్నట్టున్నాడు, మనమే పైకెళ్ళి చూసొద్దాం. రండి చూద్దాం. అయ్యో, దయచేసి వదలండి. ఇదే సరైన టైం మన విషయం గురించి చెప్పడానికి. రా, అందరితో చెప్పేద్దాం. రాజ్యం తన కొడుకుని బుద్ధిమంతుల్లా పెంచిద్దారు అందరూ చెప్తుంటారు, అది కరెక్ట్ గానే ఉంది. అందరి ముందు చెప్తాను, నిన్నే లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాడు కూడా ఈ కాలం పిల్లలు చేసే తమాషాలు చిలి పనులు అన్ని చేస్తాడు. మా అమ్మ ఒక్కదాని మాట కోసం మన ఇద్దరి జీవితాన్ని నాశనం చేసుకోలేము. రా, అందరితో చెప్పేస్తాను. వెళ్ళి చెప్పండి, నేను చెప్తాను. నాకేం ఇష్టం లేదు, వద్దన్నా వినిపించుకోవట్లేదని. నేను తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సిగ్గుపడి ఆవుల కొట్టాయిలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు కలలో కనిపించారని ఏవేవో చెప్పావు, ఈ రోజు దూరంగా వెళ్తున్నావే. షేవింగ్ క్రీమ్ తో పళ్ళుతో ఉన్నా. ఇలాంటివి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి. అలాగా అందరూ వస్తున్నారు. ఎవరొస్తే ఈ రోజు అటు ఇటు తేలాలి. నీళ్ళ ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకుని దాచుకోవడం నా వల్ల కాదు. దయచేసి వదలండి, వదలండి. నేను ఇవన్నీ స్పోర్టివ్ గానే తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తారు? మనో ఏంటి? ఓ, కాఫీ పడిందా? సరే సరే, మీరు రండి. మహా, అదంతా కాస్త క్లీన్ చేయమా. బాగున్నావా మనో? మను తనే దివ్య. హలో, హాయ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో ఎంబీఏ చదువుతుంది. కాలేజ్ లో తను కల్చరల్ సెక్రటరీ. కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రకరకాల కేకులు తయారు చేస్తుంది. చాలు చాలు, అన్నీ నువ్వే చెప్పేస్తే తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చెప్పని వేణు, మనమ్మాయే కదా. ఇద్దరూ కావాలంటే ఒంటరిగా మాట్లాడుకొని మనం వెళ్ళి కింద వెయిట్ చేద్దామా? మను, ఇదిగో నీ పేరేంటి? చెప్పారు కదా, త్వరగా తుడిచేసిరా. ఏమైంది మహా? ఏమైంది? ఏం లేదు. కాదు, ఏదో జరిగింది. నీ నోరు అబద్ధం చెప్తోందని నీ కళ్ళు ఏడుస్తున్నాయి, చూసావా? అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను మనశ్శాంతిగా ఉండేది ఈ వంటగదిలోనే. నువ్వు వచ్చిన తర్వాత అది పోయింది. కలుసుకోవాలని రాసి పెట్టుంటే కలుసుకుంటారు,
నేనెందుకు పానకల్ల పొడకల మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా వెళ్ళిపోదామా నువ్వింతకు ముందు ఉండేవాడివే టీ కొట్లో పొగచిరిన పాత గొడలు గుర్తున్నాయా ఇప్పుడున్నాయో లేవో ముందు ఆ కళ్ళద్దలాయంతో చెప్పాలి వేకువజామున అభిషేకం నుంచి సాయంత్రం పూజ వరకు రోజు నిన్ను చూసి నమస్కరించి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరానని ఏమ్మా మహా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను మూర్ఖమాధవరా అంటూ ఉంటారు వాళ్ళు ఎలా అయినా అనుకోవచ్చు నువ్విలా మాట్లాడటం బాధేస్తుందమ్మా వేస్తుంది వేస్తుంది రండి సరైన సమయానికే వచ్చారు నేనికొచ్చి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తావు ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను చస్తావా ఏమా ఇంటికి వచ్చినప్పుడు ఇళ్ళే నీకు స్వర్గం అన్నావు నీ చెల్లెలో ఆపరేషన్ ఖర్చుల కోసం అని బామ్మ దగ్గర ఇప్పుడే 15,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నాను నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు మహాలక్ష్మి ఏడవకమ్మా మన తాహతికి ఇలాంటి కలలు రాకూడదమ్మా దయచేసి ఈ విషయాన్ని బయటెక్కడా చెప్పకమ్మా ఇంత జరిగిన తరువాత ఇక ఇక్కడ నువ్వు ఉండలేవని నాకు తెలుసమ్మా ఇటువంటి రక్షణ ఉండే చోటు నీకు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా అందుకు తగిన శక్తిని తప్పకుండా ఆ సుబ్రహ్మణ్యం నీకు ఇస్తాడమ్మా మహాని నువ్వు లవ్ చేస్తున్నావని తెలుసుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు మనో చిన్నతనం నుంచి నేను వేసుకునే షర్టును కూడా నువ్వే కొనిచ్చావమ్మా అవన్నీ నాకు నచ్చినట్టు మార్చుకున్నాను కానీ ఈ విషయంలో మాత్రం మార్చుకోవడం నా వల్ల కాదమ్మా నేను ఇంతవరకు నీకేం చేసినా నీ మంచి కోసమే చేశాను బాబు ఈ పెళ్లి ఏర్పాటు కూడా అలాగే చేశాను మీ అమ్మ నీకు మంచి చేస్తుందని నీకు నమ్మకం ఉందంటే మహాని నువ్వు మర్చిపోయి తీరాల్సిందే బాబు ఐఎమ్ సారీ మను నీ వేదన నాకు అర్థమైందమ్మా ఇప్పుడు మరో దారి లేదు మనోని నువ్వు మర్చిపోవాలి వాడితో కూడా నేను ఇదే చెప్పానమ్మా ఒక్క నిమిషంలో సమస్యలన్నీ తీరాలంటే ఇందులో దూకితే చాలు మంచి ఐడియానే దూకేయ్ నేనే నిన్ను అడ్డుకోవడం రాలేదు దూకేయ్ దూకలేదా లోపల నీళ్లు తక్కువగుంటే ఎలాగోల ఈదుకుంటూ రావచ్చని డౌట్ కూడా నీకొద్దు లోపలున్న పాములు నిన్ను కాటేస్తాయి హ్యాపీగా పైకెళ్ళిపోవచ్చు
ఆమెట్టు కిందే అనుకుంటాను, నిన్న పాము చూశాను. ఏంటి చనిపోవాలని వచ్చావు, పామును కానీ భయపడ్డావు? ఏంటి నీ సమస్య అని అడిగితే ఇతరుల గొడవలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటావు. ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి మహా. గొప్ప జీవితాన్ని ఇవ్వటానికి ముందు దేవుడు పెద్ద పెద్ద కష్టాలను ఇస్తాడు. ఈ లోకంలో తట్టుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. నిన్న జరిగిందాన్ని బట్టి ఈరోజు నిర్ణయం తీసుకోకూడదు, రేపది మారచ్చు కదా. ఇలాగ పాత బావులు గేదెల కొట్టాల్లో ఉండి ఫీల్ అయ్యే బదులు గుడికెళ్ళి దేవుణ్ణి పూజిస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే సరే, ఈసారి వస్తే జంటగానే వస్తానని దేవుడితోటే ఛాలెంజ్ చేసావు కదా. నీ ఛాలెంజ్ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇదేంటి హస్త సాముద్రికం, జ్యోతిషం, మ్యాజిక్ కూడా తెలుసు నాకు. ఏది నీ చేయి చూపించు, చెప్తాను. అయ్యో నేను నీ మొహాన్ని చూసే నీ కథంతా చెప్తాను. ఆరేళ్ల వరకు నోట మాట రాకుండా ఉండేది ఈ మహా. మొక్కని దేవుడు లేడు, చెయ్యని పరిహారం లేదు. ఆ తరువాత ఒక స్వామిగారొచ్చి సుబ్రహ్మణ్యస్వామి విభూదిచ్చాడు. అది నుదుటన రాసుకున్న మరుక్షణం నుంచి గంటలు గంటలు మాట్లాడటం మొదలెట్టావు, కరెక్టా? అది మాత్రమే కాదు, పళనిలో సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని కలలుగన్నావు, కరెక్టేనా? ఇవన్నీ నీకు మాధవరావు చెప్పుంటాడు. నీతోనే ఎవరితోనూ చెప్పొద్దన్న మాధవరావు గారు నాతో ఎలా చెప్తారు? కానీ నాకు అవన్నీ తెలుసు. నువ్వు మనసులో ఎవరిని తలుచుకుంటున్నావో నీకు ఆయనతోనే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. జరిగినట్టే. నీకు నమ్మకం కలగలేదు కదా. ఇప్పుడు జరిగింది కదా విచిత్రం, అదే విధంగా నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకం లేని కొందరికి తెలియపరచడానికే ఇలాంటి కొన్ని కనికట్టు విద్యలు చేసి తీరాలి. ఈ మహాలక్ష్మి మునుపటి మహాలక్ష్మిలా నడుచుకుంటుంది, రోజు నీకు దీపారాధన చేస్తుంది. ఇదిగో చూడు, దీన్ని తీసుకుని ఇలా కలుపుతూ ఉండు. ఇలా చూడండి, ఏమున్నా సరే ఆమె చెప్పినట్టు చేయండి. సరే, ఏం రాజ్యం? రిసెప్షన్ ఎక్కడ పెట్టుకున్నారు? రిసెప్షన్ ఇక్కడ కాదు వసంత, బెంగళూరులో పెట్టా. ఓహో, అది మనో వాళ్ళ ఆఫీస్లో వారితో వర్క్ చేసే కొలీగ్స్ అందరూ కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ హోటల్లో కావాలన్నారు, అందుకని అక్కడ అరేంజ్ చేశాం. అలాగా? అదేలాగా, పెళ్లైన రోజు రాత్రి వధువరులు ఇద్దరు ఇక్కడే ఉండాలి కదా, అదేగా ఆచారం. వదిన, మన ఆచారాలన్నీ వాళ్ళకి చెప్పడం కుదరదు. ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినందువల్ల ఫిక్స్ చేసేసాం వదినా. అలాంటిదేం లేదు మామయ్య, ఆయన మనో వాళ్ళ ఎండి నన్ను డైరెక్ట్గా అడగడంతో నేను కాదనలేకపోయాను. పెద్దవాళ్ళు మీ అందరినీ అడగకుండా నేను ఫిక్స్ చేస్తానా? కొబ్బరి తురిమేరా లేదా? విడిగా కొంచెం పాలు తీసి పెట్టండి. సాంబార్ ఉడికిన చూడు, అందులో కొంచెం కొత్తిమీర గిలివేయి. ఇదిగో జీడిపప్పు, ఆ పొంగల్లో వేసి మూత పెట్టు. అలా బద్ధకంగా ఉండదు, తర్వాత కాయగూరల సూప్ కూడా రెడీ చేయాలి. ఊరికి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి నన్ను విసిగించుకో, నాకేమైనా పది చేతులున్నాయా ఏంటి? టెన్షన్ పడకు మహా, ఇతరులు 10 చేతులతో చేసే పనిని నేను 2 చేతులతోనే చేస్తావు. నీలాంటి ఒక్క అసిస్టెంట్ ఉంటే చాలు నాకు. పళనికొచ్చే భక్తుల గుంపు అందరికీ అరగంటలో వండి పెడతాడు ఈ సుబ్రహ్మణ్యం. నేను విషయం చెప్తాను, మనసులో పెట్టుకో. నాకు ఈ లండన్ సంబంధం బొత్తిగా నచ్చలేదంటే మీరు నమ్ముతారా? కానీ మా ఊరు వాళ్ళు తప్పు పడతారని
ఈ పెళ్లికి రావాల్సొచ్చింది. పెద్ద సంబంధం కుదిరిందని చెప్పి నీకు కూతురున్న సంగతే రాజ్యం మర్చిపోయింది కదా. కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు ఈ పెళ్లికి వచ్చావు చూడు, నిజంగా నువ్వు పెద్ద మనిషి అయ్యా. రాజ్యంతో సంబంధం చేసుకోవడానికి నేనేమైనా లండన్లో బిజినెస్ చేస్తున్నానా ఏంటి? నేను సాధారణ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ని కదా. ఎందుకు అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నారు? ఏది జరగాలో అదే జరుగుతుంది. వెళ్ళి చేయాల్సిన పనులు చూడండి. రాజ్యం, ఇవన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోకు. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఈ హారం చూడండి అమ్మా, మీరు అడిగిన మామిడి పిందెల హారం. ఇది తాళి. తాళి. ఇవి రెండు వరుసల జుమ్కీలు. ఇది లక్ష్మీ కాసుల పేరు. ఓహో, నగల డిపార్ట్మెంటా? అందుకే మహిళా లోకం అంతా ఒకే చోటు చేరారు. ఇది ఫ్యాన్సీ నెక్లెస్. ఏంటమ్మా, నగల్ని ఇలా చూస్తే బాగున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బట్టల కొట్టు బయట రెండు బొమ్మల్ని నిలబెట్టి వాటికి ప్యాంటు షర్టు చుడీదార్ లాంటివి ఎందుకు తొడిగిస్తారు? ఏ ఒక్క వస్తువుకైనా ఆ వస్తువు అందాన్ని చూపడానికి ఒక మోడల్ అవసరం. మహా రామ్మా, మామా ఇది కొంచెం ఓ సరే ఉండి, అది అది ఏమండి కొంచెం హెల్ప్. ఇప్పుడు చూడండి బాగున్నాయి కదా. బాగున్నాయా? అందంగా మహాలక్ష్మికి ఆర్డర్ చేయించినట్టుగా ఉన్నాయి. అమ్మా మామా, మిగతా విషయాలన్నీ మీరు చూసుకోండి. వంటగదిలో నాకు చాలా పని ఉంది, నేను వస్తాను. ముందా నగలన్నీ తీసేయండి. మీకెవరికి బుద్ధి జ్ఞానం లేదు? పెళ్లి కూతురికి చేయించే నగల్ని పని పిల్లకు పెట్టి అందాన్ని చూస్తున్నారే. మీ మహాని పని మనిషి అనుకోలేదు బాబు. మీరు కావాలంటే అలా అనుకోవచ్చు. నువ్వు పిలవగానే వచ్చి నిలబడతావా? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు శ్రీధర్ పెద్దది చేస్తున్నావు? ఏంటి ఇది చిన్న విషయమా? ఓయ్, వాళ్ళకంటే తెలీదు నువ్వు తరతరాలుగా నగలు చేస్తున్న కంసాలివి, నీకు తెలీదు? నేను మీ బంధువులమ్మాయి అనుకున్నాను. ఏంటి అనుకోవటం గినుకోవటం? ముందు ఆ నగలన్నీ తీసి పంపించేయి. ఈ ఇంట్లో ఒక్కటన్నా కరెక్ట్ గా జరుగుతుందా? ఊరికా ఉంటే తమల పాకలు మార్చుకుని పెళ్లి చేసేటట్టున్నారు. అవమానిస్తుంటే చూడడం నీకు సంతోషం కదా? సంతోషమే మహా, నిన్ను అవమానించాలని కాదు, నీకు చెందాల్సిన నగల కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడంలో సంతోషం. సమస్యలో ఉన్న మంచిని విడదీసి చూడటం తెలిస్తే ఎప్పుడు సంతోషమే మహా. వెళ్ళు, వెళ్ళి పెళ్లి పనులు చూడు. వెళ్ళు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు, త్వరగా నాకు మంచి దారి చూపించు. ఇంతవరకు అమ్మ కోసం అని ఓర్చుకున్నాను, ఇక అమ్మ ఏడ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ ఉండలేను. ఏమయ్యా, అతను ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాస్తాడు, నువ్వు తీసుకొచ్చేస్తే నేను డబ్బులు పే చేస్తూ ఉండాలా? బావా ఇవన్నీ నువ్వు చూసుకోవాలా? ఏంటి ఏమైంది బావా? ఇతరులను గౌరవించకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తే ఇలాగే పొగరు అనుకుతుంది. ఆవిడకి ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్సే కదా. భర్తలేను నువ్వు, నీ ఇష్టానికి ఇలా చెయ్యొచ్చా? మరి బంధువులమంటూ మనమంతా ఎందుకున్నట్టు?
ముసలోళ్ళం అయ్యామని అనుభవజ్ఞుల్ని పక్కకు తోసేసి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టానికి చేస్తుంటే ఇలాగే కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు. తర్వాత ఏం చేద్దాం అది చెప్పండి. మేమేం చెప్తాం, అంతా మీ అమ్మాయే చెప్పాలి. ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడు. ఏం ఫీల్ కావద్దు రాజు, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. విషయం తెలియకుండా జిలేబీలు వేస్తున్నారా? ఇంకా వీటితో ఏ అవసరం లేదు తల్లి. చేసే జిలేబీ రాపడానికి అంత విషయం ఏముంది? ఈనాటి ముఖ్యాంశాలు. పెళ్లి కూతురు దివ్య ప్రియుడితో లేచిపోయింది. కరెక్టేనా బామ్మా? దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మహా? కొన్ని కష్టాలు తర్వాత వచ్చే సంతోషానికి కారణం కావచ్చు కదా. అంత వాళ్ళ వాళ్ళ రాతలాగా జరుగుతుంది. బామ్మా తిను, ఈ ఇంట్లో తప్పకుండా వచ్చే 19వ తేదీ నాడు పెళ్లి జరుగుతుంది. వస్తాను వస్తాను, వచ్చి డైరెక్ట్ గా చెప్తాను. అబ్బాబ్బా, అందరూ ఫోన్ చేసి అడగడం మొదలు పెట్టారు. విశ్వనాథం, నువ్వు తలుచుకుంటే మన కుటుంబం పరువు కాపాడొచ్చు. నా చేతిలో ఏముంది? నువ్వు నీ కూతుర్ని మనోకి ఇవ్వడానికి ఒప్పుకుంటే ముందు ఖాయం చేసుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించవచ్చు. సిగ్గు చూడు, నువ్వు మనుకి వరుసైన పిల్లవే. ఇలా చూడు, నువ్వైనా పట్టుచీర కొనివ్వవే. మనము ఇతరుల ముందు చులకన కాకూడదు. పెట్టుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరగాలి. అందుకని మా అమ్మాయిని మనోకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాన్ని ఒక మాట అడిగి చూద్దాం. తన్నడిగేదేముంది? తన కొడుకు మంచి కోసమే కదా అందరం కలిసి మాట్లాడుకుంటున్నది. నేను తనతో మాట్లాడతాను, మీరు జరగాల్సింది చూడండి, పోండి. నేను ఆలోచించలేకపోతున్నానమ్మా. విశ్వమ్మ ఈ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని ఎవడు ఏడ్చాడు? ఇప్పుడు నన్నేం చేయమంటావు మనో? నేను తీసుకున్న నిర్ణయం తప్పయింది. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్లే ఒక నిర్ణయం తీసుకున్నారు. నీ ఇష్ట ప్రకారం కాకుండా, నా ఇష్ట ప్రకారం కాకుండా ఈ పెళ్లి నేనెందుకు చేసుకోవాలి? నా ఇష్టం లేకుండా ప్రతిసారి పెద్దవాళ్ళు మీరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈసారి నేను చెప్తాను పెళ్లి చేసుకోనని. మనవడికి మనవరాలికి పెళ్లి ఖాయమైన వెంటనే మా అమ్మగారి మొహంలో ఎంత సంతోషం ఉండదా? మరి ఇరువైపులా మీ రక్తమే కదా. మామ, వయసులో చిన్నవాణ్ణి, నేనేదో చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. విశ్వనాథం గారి అమ్మాయిని మనోసార్ చేసుకోవాలని నిర్ణయించడం చాలా సంతోషం. వాళ్ళిద్దరికీ జాతకాలు కుదిరాయో లేదో చూస్తే మంచిది కదా మామ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో పరిస్థితుల కారణంగా తొందరపాట్లో తీసుకున్న నిర్ణయం ఉండకూడదు కదా అని. జాతకం చూడటానికి అక్కడా ఇక్కడ వెళ్లాల్సిన పని లేదు. మన లంబోదర స్వామి ఇంట్లోనే ఉన్నారు కదా. విశ్వనాథ, ఈశ్వరా. సుబ్రహ్మణ్య, ఏమిటయ్యా నీ సమస్య? ఇంకా సేపట్లో మా అమ్మ నిన్ను పిలుస్తుంది. బామ్మ నన్ను పిలుస్తుందా? చీచీచీచీచీ, ఒకవేళ నా గురించిన నిజం తెలుసుంటుందా? నేను చెప్పినట్టు నువ్వు వినలేదంటేనే నిజం తెలుస్తుంది. సుబ్రహ్మణ్య నేనే. ఓం హ్రీం క్లీం కైం గూం గాం గూఐ. చూసావు కదా నా పవర్ని. అచ్చి, నువ్వు చేతిలో విభూతి పట్టుకుని నేను చూశాను కదా. నా వీక్ పాయింట్ తెలుసుకుని నన్ను అన్ని విధాలా టార్చర్ పెడుతున్నాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మనోసార్కి విశ్వనాథం గారి కూతురికి జాతకాలు కుదురుతాయా లేదా అని నేను అడుగుతాను. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, గోడెక్కి దూకి ఎస్కేప్ కమ్మంటావా? నువ్వు గోడెక్కి పారిపోవద్దు. బుధుడు శుక్రుని మీదకి ఎక్కేశాడు, గురువు శని మీదకి ఎక్కేశాడు, శుక్ర శని ఆదివారాలన్నీ అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోయాయని చెప్పి ఈ రెండు జాతకాలు సెట్ కావు అని చెప్పాలి. అపచారం అపచారం, గ్రహాలతో నేను ఆటాడగలనా? నా నోటితో నేనే అబద్ధం చెప్పాలా? ఇంతవరకు నువ్వు అబద్ధాలే చెప్పలేదా? ఇంతవరకు నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్తూ వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధంలో ఒక అమ్మాయి జీవితం ఇమిడుంది. అది కాదు బాబు,
జాతక చక్రంలో ఎన్ని గదులుంటాయో కూడా నాకు తెలియదే. నిజం తెలిసిందంటే గదిలో పడేసి వాయిస్తారే. ఓకే ఓకే, సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, ఈ లంబోదరుడు చేస్తున్నాడు. నీచ వంక, కాల సర్ప, కళత్ర దోష, కండ మార్కుల, దశా గుప్త, అల్పాయుషు, ఒకటికి 10 సార్లు భూతద్దం పెట్టి చూశాను. ఈ 2 జాతకాలు కలవవు, కలవనే కూడదు. ఎందుకైనా మంచిది, మన కర్నూలు జ్యోతిష్యుడిని పిలిచి చూపిద్దాం. మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు కదా. సెకండ్ ఒపీనియనా? కర్నూలు జ్యోతిష్యులు మన లంబోదర స్వామికి గురువు గారే. ఆయన గురువు అని నేను ఎప్పుడు చెప్పాను? ఎప్పుడో నా నోట్ నుంచి లీక్ అయినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి పూనకం వస్తే ఇలాగే వెంటనే వెళ్ళిపోతారు. సుబ్రహ్మణ్య, అయ్యయ్యో, ఆపదొచ్చిందే. కర్నూలు జ్యోతిష్యుడా, ఆయనకు నిజం తెలిసిందంటే బుర్ర మీద కర్రతో వాయించేస్తాడే. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావు నాయన? సుబ్రహ్మణ్య, ఈ రూమ్ లో ఉన్నావా? లేడే. అయ్యో, కనిపించడం లేదే. సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావయ్యా? సుబ్రహ్మణ్య, ఈ కింద దాక్కున్నాడేమో. లేడే. సుబ్రహ్మణ్య, 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 లేడు, ఇంకా రాడు. అతన్ని నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు. నన్ను బాగా ఇరికించేసి తను ఎస్కేప్ అయ్యాడు. ఇంక నేనేం చెయ్యాలి? ఎవరది? ఏమయ్యా సుబ్రహ్మణ్య, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. ఎలా వచ్చావు? ఇలాగే. అదెలా? మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాను కదా. సరేలే, నీ బాడీకి నువ్వు కిటికీ ఊచల సందులోంచి కూడా లోపలికి వచ్చేలా ఉన్నావు. విషయం చెప్పు. చెప్తా విను. తిన్నగా వెళ్ళి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. జాతకాలు కుదరలేదని చెప్పాను. దానికి అక్కడ కూర్చున్న ఓ ముసలాడు కర్నూలు జ్యోతిష్యుని తీసుకునొచ్చి ఎందుకైనా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మాట్లాడుతున్నాడు. నాకు భయంగా ఉంది. ఆయన గురువే కదా, మేనేజ్ చెయ్యి. గురుదేవుడే ఆయన, నాకు మానసిక గురుదేవుడు. అలాంటే నాకాయన తెలుసు, కానీ ఆయనకు నేను తెలియదు. ఇది నా ఓల్డ్ డైలాగ్, అందుకే దాన్నే మళ్ళీ చెప్పా. ఏంట్రా వీడు ఇంత నీచమైన వాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయినా నేను నిన్నొకటి అడిగి తీరాలి బాబు. ఒక కపట స్వామిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడం సబబా? ఈ దేశంలో ఒక కపట స్వామి మనశ్శాంతిగా జీవించడానికి వీల్లేదా బాబు? దాని గురించి దిగులు పడకు. ఆయన రారు. రారంటావా? ఏమిటి నువ్వు అనేది? నిన్ను నేనే కదా పంపించింది. అవును, ఆయన నేను పంపించను, అందుకని రారు. ఏమంటున్నాడు ఇతడు? నిన్ను నేనేగా పంపించింది, ఆయన్ని పంపించలేదు, అందుకని రాడా? ఏమీ అర్థం కావడం లేదే. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య, 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 ఏ సుబ్రహ్మణ్య, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? సెల్ ఫోన్ సిగ్నల్లా అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పటికప్పుడే పోతున్నాడే. రండి. జ్యోతిష్యులు మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి. మీ ఇంట్లో పిలిస్తే రాకుండా ఉంటావా? అన్ని పనులు పక్కన పెట్టేసి బయలుదేరారు. వచ్చేదారిలో జ్యోతిష్యుడు కారును ఎదురుగా వస్తున్న లారీ గుద్దేసి ఆయనకు దెబ్బలు తగిలాయి. మంచి ప్రయాణం కాదని నేను రానని చెప్పి టాక్సీకి డబ్బులు ఇచ్చే సెటిల్ చేసి నన్ను పంపించాడు. అయితే మీరు జ్యోతిష్యులు కారా? నేను ఆయన అసిస్టెంట్ని, గుంటూరు కోటిలింగాన్ని. అయ్యా ఇదిగోండి పేపరు. అయ్యా సుబ్రహ్మణ్యానికి చెప్పి తలనొప్పి పోయేలా ఓ సొంటి కాపీ చేసి తీసుకురమ్మను. అట్టగేనయ్యా. సార్, ఐస్ మజ్జిగ తలనొప్పికి చాలా మంచిది. ఉన్న సమస్యలు చాలేదే, నువ్వొక్కడివే. ఐస్ మజ్జిగ తాగితే తలనొప్పి ఎలా పోతుంది? అలాంటిదే సార్, తెల్ల పేపర్ని జిరాక్స్ తీసుకున్నట్టు మనోసారికి నచ్చిన అమ్మాయిని తెస్తే పెళ్ళి ఎలా జరుగుతుంది సార్? సమస్య ఎక్కువ అవుతుంది కదా సార్. ఏంట్రా నువ్వు అనేది? చివరకు ఒక పని పిల్లతో మనో పెళ్లి జరిపిద్దామా? అనసూయమ్మ, ఏంట్రా శ్రీధర్ ఇలా మాట్లాడుతున్నాడని అపార్థం చేసుకోకండి. మీకు వయసు అయింది, రాజ్యం బెంగళూరుకి వెళ్తుంది, మీ మనవడు లండన్కి వెళ్తాడు, ఇక ఊళ్ళో మిగిలింది మేమే కదా. మాకు పిల్లలున్నారు, రేపు మా ఇంటికి పిల్లనిచ్చేది ఎవరు, చేసుకునేది ఎవరు? ఒకటి పారిపోయిన అవమానమే తీరలేదు, అంతలోనే కొత్తగా ఇంకో అవమాన పాలు కావాలా?
ఏదైనా పెళ్లి ఆగిపోతే రెండు రోజులు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత ఊరికే ఉంటారు. అనసూయమ్మక్క, ఏదైనా మంచి చెడు ఆలోచించాలి కదా. నేను శ్రీధర్ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తాను. ఇక్కడికి వినిపిస్తున్నాయి, అందరూ ఒకటే టెన్షన్ లో ఉన్నట్టున్నారు. నాలుగు కప్పుల్లో చక్కెర లేకుండా వేసావు కదా. మహా, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నావు? వెళ్ళు. ఒకవేళ మమ్మల్ని పిలిపించి అవమానించాలనే ఉద్దేశంతోనే రమ్మన్నారా? మాట్లాడేది కొంచెం నిదానంగా మాట్లాడతారా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా? లోపలికి వెళ్ళు. వెళ్ళు అంటున్నా కదా. దాన్ని వదిలే, పెట్టేసి వెళ్ళు. వద్దనుకునే కదా పని మనిషిని ఇంట్లో పెట్టుకుని మనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ముందే తెలిసింటే గనక నాలుగు తన్ని ఇంట్లో నుండి బయట గెంటేసేవాళ్ళం. ఇలా చూడరా మనం, నీ వయసులో ఇలాంటి కోరికలు కలగడం సహజమే. అందుకని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుని సంసారం చేయగలమా? ఇలా చూడండి మావయ్య, మనం పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడుకో. ఏంటి మావ మీరు మాట్లాడేది? ఆ అమ్మాయో మనో వచ్చి పెళ్లి చేయమని అడగలేదు కదా, మనమే విషయం తెలిసి మాట్లాడుకుంటున్నాం. ఇలా చూడు దాసు, నీతో చదువుకుంటున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, తను నీకు బిజినెస్ లో హెల్ప్ గా ఉంది, దాన్ని మేమేమైనా తప్పని చెప్పామా? మనో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి చూసి నేను అన్నీ తెలిసే నా కూతుర్ని ఖాయం చేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? జాతకాలు కలిసి ఒకవేళ పెళ్లే గనక జరుగుంటే నా కూతురికైతే ఏమై ఉండేది? నీ మనవడి జీవితం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారే, నా కూతురు నీకు మనవరాలే కదా. తండ్రి లేని పిల్లాడు కదా అని మీరు మీ ఇష్టానికి నిర్ణయం తీసుకుంటారా? మీ ఇష్టానికి ఓ పని మనిషితో పెళ్లి జరిపిస్తే జీవితాంతం మచ్చ మాసిపోదే. రారా, ఈ విషయం నీకు తెలుసునా? తెలిసే నువ్వు దాన్ని ఇంట్లో వదిలిపెట్టావంటే నువ్వు ఇందులో భాగమేనా? ఇదేనా నువ్వు ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు చూపించే విశ్వాసం? పని పిల్లని ప్రేమించడానికి పిలిపించి వంటవాడిని రాయబారిగా రప్పిస్తావా? అయ్యా, ఇంతకు మించి ఎవరు ఒక మాట మాట్లాడొద్దు. ఆ అమ్మాయిని ఇంట్లో పని కోసం తీసుకొచ్చి పెట్టింది నేనే. ఇటువంటి పొరపాటు జరిగినందుకు నన్ను ఆ అమ్మాయిని నరికి పారేయండి. కానీ దయచేసి అనసూయమ్మను రాజలక్ష్మమ్మను తిట్టకండి. ఆ అమ్మాయి వల్ల మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు వద్దయ్యా. ఆ అమ్మాయిని నేను తీసుకెళ్లిపోతాను. ముందు ఆ పని చేయి, వెళ్ళు. అందరూ ఇంకా నిలబడ్డారే, వెళ్ళండి. ఏయ్ రావే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రా. ఉన్న పనులన్నీ వదిలేసుకొని పెళ్లికొస్తే ఇక్కడ లేనిపోనే తన్నొప్పులు. రారా. స్వామి, నిన్ను నేను పూజించని రోజే లేదే. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? సుబ్రహ్మణ్య, ఈ ఇంట్లో నిన్ను పనికి చేర్చేటప్పుడు నాకు కాస్త మంచి పేరుంది, కాపాడు బాబు అని చెప్పాను. బాగా కాపాడావు బాబు, బాగా కాపాడావు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? బయలుదేరు, అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది. ఎవరికోళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు, జోక్యం వద్దు అని చెప్పాను కదా, విన్నావా? అంతా నీ మంచి కోసమే. నేను నిన్ను అడిగానా నాకు మంచి చేయమని? ఇప్పుడు నా పరిస్థితి చూడు.
ఏ సమస్య అయినా ఎదిరించనదే తీరదు మహా. మేము నిన్ను సూటిపోటి మాటలన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టమమ్మా. ఎన్ని రోజులు నీ చేతులారా మేము భోజనం చేశామమ్మా. నువ్వే వెళ్తున్నప్పుడు మాకేం పనమ్మా, మేము వెళ్తామమ్మా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు బామ్మ? ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి అనసూయమ్మ గారిని బాగా చూసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకమ్మా. ఏంటి వెళ్దామా? మహా, నిన్ను బామ్మ పిలుస్తుంది. ఏంటి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వేం తప్పు చేశావని వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? అర్హతకు మించి ఆశించానని అందరూ చెప్తున్నారు. మరి ఇంట్లో ఎప్పుడూ నీ వెంటే తిరుగుతూ ఉంటాడే, వాడికేమిటి శిక్ష? మేం ఒకటి కాలేదు కదా, అది కూడా శిక్షే కదా. రా కూర్చో, కూర్చోమ్మా, రామ్మా. అమ్మా, నువ్వు నా రుణం తీర్చకుండానే వెళ్తున్నావే. తెలుసు మామ, బయటకు వెళ్ళి పనిచేసి మాధవయ్యతో ఇచ్చి పంపిస్తాను. నేను అది చెప్పడం లేదు, ఇంకో విషయంలో రుణపడ్డావు. ఈ మా అమ్మ దగ్గర మాత్రమే పాడతానన్నావు, ఆ పాట రుణపడ్డావు కదమ్మా, పాడు. నేను పాడగలనా అనిపిస్తుంది మామ? నువ్వు పాడగలవమ్మా, నువ్వు నేను మాత్రమే ఇక్కడున్నావనుకుని పాడు, పాడమ్మా.
ఎన్నో ఆశలతో ఎగిరి ఎదిగిందిలే ఊహలో హృదయం. ఈమె మహాలక్ష్మి, చదువు, అంతస్తు, డబ్బు ఇలాంటివేమీ లేని తనకు అనాథ. నాకు తను నచ్చింది, నేను లవ్ చేశాను. మా అమ్మని అమ్మమ్మని ఎంతకంటే బాగా చూసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇది నీ నోటి నుంచి రావడం కోసమేరా నేను ఎదురు చూస్తోంది? వీళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయడం వల్ల బాధపడేది ఎవరైనా సరే, దాని గురించి నాకు లెక్కలేదు. ఇదే నా నిర్ణయం. ఇన్ని రోజులుగా నేను మా అమ్మ కోసం ఓపిక్గా ఉన్నాను. ఇప్పుడు తనే అంగీకరించిన తర్వాత మా అమ్మ సంతోషం, నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం. రండి. మాంగళ్యం తందునానే నా మమ జీవన హేతునా కండే భద్నాని తుమగే ద్వంజీవ సరద సదం సదవానం భవతి హదాయుం పురుడ సదేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిదిష్టది. పెళ్లి లక్షణంగా జరిగింది. దీనికి అంతటికి కారణమైన సుబ్రహ్మణ్యం లేకుండా పోయాడే. ఎక్కడికి వెళ్ళుంటాడు? మడపల్లికి వెళ్ళి పొంగలి పులిహోర తింటూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళి చూసొస్తే సరిపోతుంది. ఇక్కడ మడపల్లి సుబ్రహ్మణ్యం. మడపల్లి సుబ్రహ్మణ్యం ఉండండి, ఫోన్ చేస్తాను. మీరు ఎవరి కోసం వచ్చారు? మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని చూడాలి. అది నేనే. అనసూయమ్మ గారింట్లో పనికొచ్చిన సుబ్రహ్మణ్యం. అనసూయమ్మ గారింట్లో మంచి జీతం ఇస్తాం, పనుంది, రమ్మన్నారు. కానీ తర్వాత ఎవరూ రమ్మని చెప్పలేదు. కాదు, మడపల్లి నుంచే వచ్చానని చెప్పి ఒకరు పనిలో చేరారు. ఇక్కడి నుంచి వచ్చాడా? ఈ పళని మడపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని నేను ఒక్కడనే. కనీసం అనసూయమ్మ గారింటిని నేను చూడను కూడా చూడలేదు. Thank you.
దేవుని దర్శనం కుదరదు. ఢిల్లీ నుంచి వీఐపీలు అందరూ వచ్చారు, ఇప్పుడు లోపలికి ఎవరిని అలౌ చేయం. కాదు సార్, ఒక ముఖ్యమైన ముక్కుబడి. ఎంత ముఖ్యమైనదైనా లోపలికి ఎవరిని పంపించం. వెంటనే చూసేస్తాను సార్. ఆహా, అవకాశమే లేదు. లోపల వీఐపీలు అందరూ దేవునికి పూజ చేయిస్తున్నారు, ఇక్కడి నుంచే దండం పెట్టుకుని వెళ్ళండి. మహా, ఆ సుబ్రహ్మణ్యం ఎవరనేది తెలుసుకున్నాను.